ఎంవీఆర్ న్యూస్ కి స్వాగతం. నగరంలోని గచ్చిబౌలి ఐఎస్బీలో సీఎంఎస్టీ ఎంటర్ప్రీనియర్షిప్ అండ్ ఇన్నోవేషన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రులు కేటీఆర్, సత్యవతి రాథోడ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. శిక్షణ పొందిన 200 మంది గిరిజన పారిశ్రామికవేత్తలకు మంత్రులు లోన్ పత్రాలు అందజేశారు. ఆత్మన్యూన్యతను విడిచిపెట్టాలని సూచించారు. చేసే ఏ పనినైనా మనస్ఫూర్తిగా చేయాలన్నారు కేటీఆర్. పారిశ్రామికవేత్తలను కలుస్తూ ఉంటాం, వారందరినీ ఎర్రతివాచి పరిచి మరీ రెడ్ కార్పెట్ వెల్కమ్ చేసి మీరు రండి మా రాష్ట్రానికి రండి పెట్టుబడులు పెట్టండి అని చెప్పి ఆహ్వానిస్తూ ఉంటాం. కానీ వాస్తవం ఏంటి అంటే భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా మీరు ఎక్కడ చూసినా ప్రపంచంలో 70% ఉద్యోగాలు ప్రైవేట్ రంగంలో కల్పిస్తున్నది చిన్న మధ్య తరహా సూక్ష్మ పరిశ్రమలు మాత్రమే, ఎంఎస్ఎంఈస్ మాత్రమే. కేవలం 30% ఉద్యోగాలు మాత్రమే ఈ పెద్ద పారిశ్రామికవేత్తలు పెద్ద పెద్ద పరిశ్రమల నుంచి వస్తూ ఉన్నాయి. కానీ అవి కూడా అవసరమే, ఇది కూడా అవసరం. ఎందుకు అంటే వాళ్ళు రావడం వల్ల ఒక వాతావరణ నిర్మాణం జరుగుతుంది. వాళ్ళు ఉదాహరణకు ఒక మహీంద్రా అండ్ మహీంద్రా అనే కంపెనీ ఉంది. ఆ కంపెనీ ఈరోజు జహీరాబాద్లో సంవత్సరానికి 100,000 పైచిలకు ట్రాక్టర్లు ఇక్కడ ఉత్పత్తి చేస్తుంది. ఒక్క మహీంద్రా అండ్ మహీంద్రా రావడం వల్ల ఏమైంది, దాని చుట్టూ మొత్తం సప్లయర్స్, దానిలో ముడి భాగాలు అందించేవాళ్ళు, దానివల్ల దాని మీద రిపేర్ చేసేవాళ్ళు, సర్వీస్ సెంటర్లు, రకరకాలుగా వాళ్ళందరూ కూడా మన దగ్గర ఒక ఈకోసిస్టమ్ క్రియేట్ అయింది. ఆ రకంగా పెద్దవాళ్ళు ఉండాలి, బట్ అట్ ద సేమ్ టైం ఎంఎస్ఎంఈ పరిశ్రమ కూడా బలంగా ఉండాలి. ఎంఎస్ఎంఈ పరిశ్రమ బలంగా ఉండాలి అంటే దానికి ప్రభుత్వ తోడ్పాటు అవసరం. ఈరోజు మొదటి బ్యాచ్లో ఇన్ఫ్యాక్ట్ 100 పిల్లలు ఎవరైతే ట్రైన్ అయ్యారో వాళ్ళందరికీ ఈరోజు ఇన్సెంటివ్స్ కూడా ఇస్తున్నాం, సబ్సిడీలు కూడా ఇస్తూ ఉన్నాం. వారికి ఇవ్వడంతో పాటుగా కొత్త బ్యాచ్ను కూడా ఆహ్వానించామని చెప్పినారు. మనం ప్రస్తుతం పరిశ్రమల శాఖలో కూడా మనం చాలా పెద్ద ఎత్తున రాయితీలు ఇస్తూ ఉన్నాం. సి ఇట్స్ ఇంపార్టెంట్ టు స్టార్టప్. మీరు ఎప్పుడన్నా ఒక వ్యాపారం ప్రారంభించేటప్పుడు మీకు సరైన వేదిక ఉండడం, ఐఎస్బీ లాంటి సంస్థలు మీకు తోడ్పాటు అందించడం, ఎస్బీఐ వారు లోన్స్ ఇవ్వడం, గవర్నమెంట్ సబ్సిడీస్ ఇవ్వడం, ఇవంతా కూడా అవసరం. కానీ సస్టైనబిలిటీతో పాటు ఇందాక మిత్రులు చెప్పినట్టు స్కేలబిలిటీ కూడా ఉండాలి. అంటే వ్యాపారం తన కాలం తాను నిలబడే విధంగా స్వయం సమృద్ధి సాధించే దిశగా ముందుకు నడవాలి. దాంతోపాటు కావాలనుకున్నప్పుడు దాన్ని పెంచాలి, నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలనుకున్నప్పుడు స్కేలబిలిటీ కూడా ఉండాలి. మేము రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటిస్తూ ఉన్నాం. సో అందులో ఖచ్చితంగా మీకోసం ప్లాట్లు ఉంటాయి, మీరు అది మర్చిపోకండి. ఎందుకంటే అందులో దళిత పారిశ్రామికవేత్తలకు అందులో పార్క్లో ఎంపిక చేయబడ్డ అలాటెడ్ ప్లాట్స్ ఉన్నాయి, గిరిజన పారిశ్రామికవేత్తలకు అలాటెడ్ ప్లాట్స్ ఉన్నాయి, మహిళా పారిశ్రామికవేత్తలకు అలాటెడ్ ప్లాట్స్ ఉన్నాయి. కంగారు పడకండి, మీకు కొలాటరల్ ఇందులో లేదు, మీకు గవర్నమెంట్ సబ్సిడీ ఉంది, ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్, ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఇద్దరు కలిసి పనిచేస్తూ ఉన్నాము. బ్యాంక్స్తో కూడా మాట్లాడతాను, నేను పరిశ్రమల శాఖ మంత్రిగా అవసరమైతే ఎస్ఎల్బీసీ మీటింగ్ కూడా పెట్టి, స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ మీటింగ్ కూడా పెట్టి తప్పకుండా దళిత గిరిజన పారిశ్రామికవేత్తలకు, ఎంఎస్ఎంఈ పారిశ్రామికవేత్తలందరికీ కూడా సపోర్ట్ చేయాలనేది చెప్తాను. కాబట్టి ఎక్కువ డైవర్సిటీ రావాలన్నా, ఎక్కువ మంది మనకి పారిశ్రామికవేత్తలు ఎదిగి రావాలన్నా, ఇవన్నీ కూడా ప్రభుత్వ తరఫున మేము చేయాల్సిన కార్యక్రమం. ఉమ్మడి మెదక్ జిల్లాకు తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించడానికి 6 నెలల్లో కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నిధిస్తామని రాష్ట ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. నర్సాపూర్ పట్టణంలో సీసీ రోడ్లు, మురుగు కాల్వల నిర్మాణానికి బుధవారం సాయంత్రం ఆయన శంకుస్థాపన చేశారు. మంత్రి హరీష్ రావు ప్రధాన రహదారిపై వీధి లైట్లను ప్రారంభించారు. అనంతరం టీఆర్ఎస్ జిల్లా మాజీ అధ్యక్షుడు మురళీధర్ యాదవ్ అధ్యక్షతన బస్టాండ్ సమీపంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ, ఇటీవల కురిసిన వర్షాలకు రాష్ట్రమంతటా నీరు పొంగిపోతుంటే ఉమ్మడి జిల్లాలలో 5-6 నియోజకవర్గాలలో మాత్రం వర్షాలు లేక సాగునీటి సమస్య నెలకొందన్నారు. ఈ సీజన్ లో వరద రాకపోవడంతో సింగూరు ప్రాజెక్ట్ బోసిపోతుందన్నారు. మరో 6 నెలల్లో కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసి అక్కడి నుంచి సింగూరుకు నీటిని తరలిస్తామని, వర్షాలు లేకపోయినా ఉమ్మడి జిల్లాలో సాగునీటి ఇబ్బంది లేకుండా చూస్తామన్నారు.
ఒక్క నర్సాపూర్ లోనే కాదు పల్లె పల్లెలో ఇచ్చిన వ్యవసాయ భూముల దగ్గర రైతుల పొలాలకు కూడా 24 గంటల కరెంట్ ఇచ్చిన ప్రభుత్వం ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం మనం చేస్తా ఉన్నాం. ఇలా అనేక రంగాల్లో మార్పు, రోడ్లు బాగైనాయి, కరెంటు బాగా వస్తుంది, ఇవాళ మిషన్ భగీరథ కింద మంచినీళ్ళ పని జరుగుతుంది, ఆడపిల్ల పెళ్లికి కళ్యాణ లక్ష్మి వచ్చింది, రైతు కోసం ఎకరానికి 5,000 రూపాయలు రైతు బంధు కింద పెట్టుబడి సహాయం వస్తున్నది. ఈ రోజు అనేక కార్యక్రమాలు మన ప్రభుత్వం చేస్తూ వస్తుంది. మరి దాంట్లో భాగంగా ఇవాళ మన పట్టణం కూడా అభివృద్ధి చెందాలి. నర్సాపూర్లో రెవెన్యూ డివిజన్ తో పాటు మున్సిపాలిటీ చేసుకున్నాం. ఇక్కడ నర్సాపూర్లో మా మదన్ ఎడతలు ఎప్పుడున్నారు 2-3 పనులు అడుగుతా ఉంటాడు. సరే ఇవాళ మోరీలకు సీసీ రోడ్లకు అయితే ఒక 15 కోట్లు ఇచ్చినాం, ఇంకొక 3-4 బాకీ ఉన్నాం. తప్పకుండా వాటికి కూడా నిధులు తీసుకొస్తా నేను. వారు అడిగేది ఒకటే, మా రాయరావు చెరువు అది కూడా కొమర్ చెరువు లెక్క కావాలంటాడు. భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ వ్యవస్థాపక దినోత్సవ సందర్భంగా దోమలగుంట బీఎస్జీ పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట గవర్నర్ తమిళసై సౌందరరాజన్, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ తెలంగాణ రాష్ట చీఫ్ కమిషనర్ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. విద్యార్థులతో ఆత్మీయ పలకరింపుల అనంతరం స్కూల్ ఆవరణలో గవర్నర్ కవిత మొక్కలు నాటారు. Particularly in the midday meals when
additional nutrition and they will gain more strength for their further activity. And as children, you are very fortunate to be in this organization of Scouts and Guides. And I am very happy because Madam Kavita told that she felt very happy that I came in the uniform. I am very happy that he motivated me by sending the uniform so that I should take it. So that is really a gesture which I like, because even though if I want to know, I have to go in search of it. So when it is provided, in a much, I have to appreciate Varalakshmi also for bringing that to me and checking all the measures. And so really I am very happy, because he should be the role model. Unless we are the role model, we cannot preach the students. You should be like that. So when we wear the uniform and when we are disciplined only, we can preach the students. You should be disciplined. So I'm very happy to be here. And for further activity, as a patron of Bharat Scouts and Guides, definitely my support will be there to its full extent, so that with our chairman Kavita and the patronage from the governor also. I am not only a governor, I am also a doctor, and I am also previously involved in guide and scouts activities. So my encouragement and my support will be to the full of its commitment, so that with your encouragement and with your commitment, the Scouts and Guides organization of Telangana will fly to its heights. So it will be a role model for the rest of the states of India. So I assure that definitely we will make a mark, because we have already motivated the Red Cross Society in the state, so that our membership are growing in a very much faster way. Like that, we will have some motivation programs for Scouts and Guide also, so that our future planning will take this organization to much higher level, so that this will be the role model for rest of the state. Telangana model of Scouts and Guides will be the model for the rest of the states of India. So that will be a mark in the history of Scouts and Guides of Telangana. And I request each and every child to be here, be happy, be respect your seniors, respect your parents, respect your teachers. As Kavita, I am also a daughter of a politician. So we know the role of teachers in our life, because our parents, my father and all, always involved in political activities. When daughters of such busy politicians standing in the stage, it's all because of the teachers. Because we were all guided by our teachers, and I salute them. And I'm very happy, and I already mentioned that there will be a full support to much of its full commitment for the Scouts and Guides. Thank you so much. And I thank all the organizers for organizing such a fantastic program. Thank you so much. Thank you very much, ma'am. సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు మండలం ఏనుకుంట పాటి గ్రామాల్లో మిషన్ భగీరథ చీఫ్ ఇంజనీర్ కృపాకర్ రెడ్డి మరియు వారి బృందం పర్యటించారు.
మిషన్ భగీరథలో భాగంగా బిగించిన నలలను పరిశీలించి ప్రజలకు అవగాహన కల్పించారు. మిషన్ భగీరథలో భాగంగా గ్రామంలో 100% నల్లలను బిగించుకోవడానికి 30 రోజుల ప్రణాళికలో భాగంగా పర్యటన చేస్తున్నామని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సర్పంచ్లు, ప్రజలు పాల్గొన్నారు. మొత్తం 80 మంది సభ్యుల బృందం పర్యటనలో పాల్గొన్నారు. మిషన్ భగీరథలో భాగంగా గ్రామంలో 100% నల్లలను బిగించుకోవడానికి 30 రోజుల ప్రణాళికలో భాగంగా పర్యటన చేస్తున్నామని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సర్పంచ్లు, ప్రజలు పాల్గొన్నారు. మొత్తం 80 మంది సభ్యుల బృందం పర్యటనలో పాల్గొన్నారు. ఎవ్వరు ప్రిజర్వ్ చేయలేదండి, మాకు మాకు మంచి అవార్డు వచ్చిందండి. లో కంట్రోల్ వల్ల తక్కువ జరిగింది, కానీ దాని లాభం ఏంటంటే పైన తెలియజేసి తిన్నాను. లో 100% పూర్తయిన దిశ ఎలా జరిగింది జరుగుతుందో చూడటం కోసమని ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. మాతో పాటుగా ఈ సంగారెడ్డి జిల్లాకు సంబంధించిన అందరు మిషన్ గ్రామ మండలి పరిశ్రమ పూర్తయిందని ఆదర్శంగా తీసుకుని ఈ జిల్లాలో అన్ని గ్రామాలను కూడా ఈ విధంగా తీర్చిదిద్దాలి. దాంతోపాటు ప్రతి మనిషికి కూడా మిషన్ బేరిత వాటర్ యొక్క ఆవశ్యకతను, ఈ ఒక పైపు కానీ ట్యాప్ కానీ ఆవశ్యకత ఎలా ఉందనేది తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరిని మోటివేట్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు జరిగింది. మేము ఒక 100 రోజుల ప్రోగ్రామ్ పెట్టుకున్నాం. 100 రోజుల్లో ప్రతి ఊర్లో కూడా మిషన్ ప్రతి ఇంటికి నల్లా వచ్చేటట్టుగా చేసేసి ప్రతి ఒక్కరికి కూడా నల్ల మీద అవగాహన కలిగించేటట్టుగా అంటే ఎలా ఉంటుంది అన్న దాని మీద ఈరోజు రావడం జరిగింది. దాంతోపాటు మా ఇల్లు అందరూ ఈ గ్రామాన్ని చూసి మిగతా గ్రామాల్లో ఈ విధంగా 100 రోజుల్లో ఇంప్లిమెంట్ చేయాలి. చూసిన గ్రామం పూర్తి సంతృప్తిగా ఉంది. ఇప్పటి వరకు మేము చాలా గ్రామాలు వర్క్ పూర్తి చేశాం. అక్కడక్కడి నుంచి మాకు ఇంకా కాలేజీ రావడం వల్ల మేము ఒక ప్రోగ్రామ్ పెట్టుకున్నాం. ప్రోగ్రామ్ పెట్టుకుని ప్రతి గ్రామాన్ని, ప్రతి ఇంటిని కూడా మేము 100 రోజుల్లో వెరిఫై చేసేసి ప్రతి ఇంట్లో నల్లా ఉంటాడు చూస్తాం. మా దగ్గర దాదాపు 70 మంచి ల్యాబ్ రేటర్లు ఉన్నాయి. ల్యాబ్ రేటర్లో 2 పర్సన్స్ ఉన్నారు. ఆ వాటర్ మంచిగా కదా అని టెస్ట్ చేసేసుకొని ప్రతి గ్రామానికి పంపడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి గ్రామంలో ఉన్న అందరి సభ్యులకు కూడా మేము ఆ మిషన్ బేత ప్లాంట్ కూడా చూపించేసి దాని యొక్క విషయంలో కూడా తెలియజేయడానికి కూడా ఒక ప్లాన్ 100 రోజుల ప్రోగ్రాంలో పెట్టుకున్నాక దాని అంతా కూడా మా ఇంజనీర్లందరూ తప్పకుండా దాన్ని పాటించేసి 100 రోజుల్లో ప్రతి ఒక్కరికి మిషన్ బేత వాటి మీద అవగాహన కలిగిస్తామని తెలియజేస్తాం. అంటే వాటర్ పూర్తి స్థాయిలో దాదాపు మాకు 24,000 గ్రామాలు ఉన్నాయి. ఒక సింగూరులో వాటర్ లేదు. సింగూరులో తప్పించి మిగతా అన్ని ఊర్లకు కూడా మేము దాదాపు 20,000 ఊర్లకు ప్రతిరోజు వాటర్ ఇస్తున్నాం. సింగూరులో నీళ్ళు లేకపోవడం వల్ల మేము ఇవ్వలేకపోతున్నాం. సింగూరులో ఈ మధ్య కొద్దిగా వర్షం పడి 1.5 TMC వచ్చినాయి. ఇంకా మేము ఆశపడతాం, మేము 15 రోజుల్లో వర్షం పడతాం. లేకపోతే దానికి ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ కూడా మేము చేసేసి ప్రతి ఊరికి మేము ఇచ్చే ప్రయత్నం చేస్తాం. దాదాపు 80 మంది సభ్యులు ఉన్నారు. మిషన్ బేత్ సంబంధించిన, సంగారెడ్డి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ ఇద్దరు, చీఫ్ ఇంజనీర్, సూపర్ ఇంజనీర్, వాళ్ళతో పాటు ఒక 8 మంది డిప్యూటీస్, 1 మంది జైలు, వర్క్ ఇన్స్పెక్టర్లు అందరూ కూడా ఉన్నారు. ఈ విధంగా 32 జిల్లాల్లో కూడా ఇప్పటికి 20 జిల్లాల్లో మేము ఇలాంటి ప్రోగ్రామ్ చేశాం. మిగతా జిల్లాలో చేసుకుంటూ కూడా ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలనేది మనకు ఉద్దేశం. మరి చూడ తీసుకురావడం జరుగుతుంది. ఈ పక్కన మనకు వికారాబాద్లో ఆల్రెడీ స్కీమ్ నడుస్తూ ఉంది. శ్రీశైలం నుంచి వాటర్ వస్తూ ఉంది. కొద్ది ఏరియాకి నిజామాబాద్ నుంచి కూడా తీసుకునే అవకాశం ఉంది. ఎక్కడికి వీలుంటే అక్కడ దగ్గర నుంచి వాటర్ తీసుకుని ఇచ్చే ప్రయత్నం చేస్తాం. నేను కృపాకర్ రెడ్డి, ఇంజనీర్ చీఫ్, మిషన్ బోర్ వాటర్ అన్ని కూడా మేము ఫస్ట్ మా ల్యాబొరేటరీ వాళ్ళని 1 వీక్లో పంపించి టెస్ట్ చేస్తాము. అది తాగడానికి పనికిరాదు అని ఎక్కడెక్కడ తేలితే అక్కడ మేము ట్యాంకుల ద్వారా వాటర్ సప్లై చేస్తాం. ఇదే వాటర్ ట్యాంకర్స్ తెచ్చి ఇవ్వడం జరుగుతుంది. మెదక్ జిల్లా నర్సాపూర్ సర్కిల్ పరిధిలో కౌడిపల్లి పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ కవిత పోలీస్ అమరవీరుల దినోత్సవ సందర్భంగా వ్యాసరచన పోటీల్లో రాష్ట్ర స్థాయిలో 2వ స్థానంలో, జిల్లా స్థాయిలో 1వ స్థానంలో నిలవడంతో గురువారం నర్సాపూర్ సీఐ కార్యాలయంలో సీఐ నాగయ్య, ఎస్ఐలు, ఇతర సిబ్బంది ఆమెను ఘనంగా సత్కరించారు.
గురువారం నర్సాపూర్ సిఐ కార్యాలయంలో సిఐ నాగయ్య, ఎస్ఐలు సత్యనారాయణ, రాజశేఖర్, ఇతర సిబ్బంది కవితను పూలమాల శాల్వలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ, సర్కిల్ పరిధిలో నుంచి రాష్ట్ర స్థాయిలో గెలుపొందడం ఎంతో గర్వంగా ఉందని ఆయన అన్నారు. రానున్న రోజుల్లో ఇంకా మంచి స్థానాలలో రాణించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ, జిల్లా స్థాయిలో మొదటి బహుమతి, రాష్ట్ర స్థాయిలో ద్వితీయ బహుమతి రావటం, డీజీపీ చేతుల మీదుగా 15,000 నగదు అందుకోవడం ఎంతో గర్వంగా ఉందని, పోలీస్ డిపార్ట్మెంట్ లో 218 బ్యాచ్ కు చెందిన నేను రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో రావడం నాకెంతో గర్వంగా ఉందని ఆమె సంతోషం వ్యక్తం చేశారు. ఈ 1 వీక్ వారస్థానం పోలీస్ వారస్థానంలో భాగంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఈ వ్యాసరచన పోటీలో నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా అంటే పోలీస్ సిబ్బందితో ఈ అంశం వచ్చేసి ఈ పోలీస్ వ్యవస్థలో వచ్చిన సానుకూల మార్పులు అనే మా అంశం మీద వ్యాసరచన పోటీ పెట్టడం జరిగింది. దీంట్లో ప్రతి పోలీస్ స్టేషన్ నుంచి ఉమెన్ పీసీ నుంచి ఉమెన్ కానిస్టేబుల్ ఆఫీసర్ నుంచి అప్ టు ఏఎస్ఐ ఆఫీసర్ వరకు అందరూ పాల్గొనడం జరిగింది. దానిలో కుమారి వి కవిత ఈ కౌడపల్లి పిఎస్ పనిచేస్తున్న విద్యార్థి ఉద్యోగం చేసింది, ఈమె కూడా రాయడం జరిగింది. దాంట్లో భాగంగా మన మెదక్ జిల్లాలో మొదటి మొట్టమొదటి పదం బహుమతి రావడం జరిగింది. మళ్ళీ ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చిన వాళ్ళని మళ్ళీ రాష్ట్ర స్థాయిలో కూడా మళ్ళీ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరిగింది. ఇది మన పోటీ కండక్ట్ చేయడం. దాంట్లో కూడా ఒకే ఒక మార్కుతో సెకండ్ ప్లేస్లో వచ్చేసి రాష్ట్ర స్థాయిలో డీజీ గారి చేతుల మీద 15,000 క్యాష్ రిబార్డ్ కూడా జరగడం జరిగింది. దాంతోపాటు ప్రశంసా పత్రం కూడా తీసుకోవడం జరిగింది. కావున మన మెదక్ జిల్లాకి చాలా గొప్ప గర్వకారణం. ముఖ్యంగా మన నర్సాపూర్ సర్కిల్ నుంచి ఒక అమ్మాయి సెలెక్ట్ అవ్వడం అనేది మేము చాలా గర్వంగా భావిస్తున్నాం. 2018 బ్యాచ్ నాది. అయితే 2 అక్టోబర్ 21 పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ వ్యవస్థలో వచ్చిన సానుకూల మార్పులు అనే అంశం పైన దాసరచన పోటీ నిర్వహించారు. అందులో నేను నాతో పాటు ఏఎస్ఐ క్యాడర్ వరకు మొత్తం స్టేట్ మొత్తం పాల్గొనింది. అందులో డిస్టిక్లో నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది, స్టేట్ లెవెల్లో సెకండ్ ప్రైజ్ వచ్చింది. మొన్న 4th రోజున డీజీపీ గారితో ఒక క్యాష్ అవార్డు తీసుకున్నాను 10,000. ఈ అంటే వచ్చిన 1 ఇయర్లో నాకు ఈ క్యాష్ అవార్డు తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇది వెరీ ఇన్స్పిరేషన్ టు మై సస్టైన్ మై కాన్ఫిడెన్స్. నర్సాపూర్ తహసీల్దార్ కార్యాలయం ముందు తహసీల్దార్ విజయరెడ్డి హత్యను నిరసిస్తూ రెవెన్యూ ఉద్యోగులు చేస్తున్న ఆందోళనకు రేషన్ డీలర్ల సంఘం తరపున సంఘీభావం తెలిపారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రేషన్ డీలర్ల సంఘం జిల్లా అధ్యక్షులు ఆనంద్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు జయపాల్, ప్రధాన కార్యదర్శి గోవర్ధన్ రెడ్డి, డీలర్లు అశోక్, ఫాహిం, కొండలరెడ్డి, సుధాకర్, భిక్షపతి, శ్రీనివాస్, వెంకటరెడ్డితో పాటు తదితరులు పాల్గొన్నారు. ఇవి ఇప్పటి వరకున్న వార్తా విశేషాలు. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.